సినిమా గారు సూపర్ గుంది అండర్ గారు చూడండి ఎక్సలెంట్ మూవీ ఒకటే చెప్తా అందరికి నచ్చితే సినిమా గట అన్నది ఈ సినిమా ఫ్యామిలీకి నచ్చితే అందరు నచ్చితాయి అందరు గట చూడండి థ్యాంక్ యూ చాలా బాగుంది హీరో యాక్టింగ్ చాలా బాగుంది డెఫినెట్గా 5 టైమ్స్ చూడొచ్చు ఫైటింగ్స్ కాదు 10 20 టైమ్స్ చూడొచ్చు సినిమా చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది బాగుంది అందరు థియేటర్లకు వెళ్ళి చూడాలి మూవీ అసలు మూవీ రైటింగ్ అన్న యాక్టింగ్ అన్న సెన్సిబిలిటీస్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తో మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి సో యా అందరు చూడాలి డెఫినెట్ గా అండ్ తెలుగులో ఎలాగో కామెడీ చాలా బాగా చేస్తారు ఇది కూడా ఇంకో కామెడీయే రెగ్యులర్ కామెడీ కాదు కొంచెం తెలుగు ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే వేరే లెవెల్ కామెడీ కానీ బాగుంది ఇట్స్ వెరీ గుడ్ యూనో యా చూడాలి అందరూ నాకు చాలా 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 బాగా నచ్చింది దానికి రీజన్ కూడా చెప్తా 10,000 పెట్టిన వస్తువుకి బాగున్నదనే చెప్పేదానికంటే 100 రూపాయలతో పెట్టిన విలువైన వస్తువు బాగుంటే అది చాలా గొప్ప విషయం ఇక్కడ నేను బడ్జెట్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ తీసుకుంటే ఎస్పెషల్లీ బడ్జెట్ బడి తీసుకుంటే సినిమా బడ్జెట్ బడి తీస్తే ఒక పెద్ద సినిమాకి సాంగ్ కోసం వేసిన సెట్కి వేసిన డబ్బులు కూడా విలువ పెట్టలేదు కానీ ఆ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు నాకేమనిపిస్తుందో యాజ్ ఏ ఆడియన్గా నాకేమనిపిస్తుందో అది మాత్రమే నేను మాట్లాడతా ఓ ఈయనదా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈయన ఇన్ని చేస్తాడో ఇవన్నీ నాకు నేను అసలు పట్టించుకోను నాకు ఆ సినిమా వరకు ఏం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ షో ఇప్పుడు నేను చూస్తున్నా ఏ రోజు ఎవడు బాగా చేస్తే వాడికి నేను సపోర్ట్ చేస్తుంటాను అనమాట అలాగా ఇది కూడా చాలా బాగుంది సస్పెన్స్ బాగుంది దాని జానరే అది అదే నచ్చింది కామెడీ టైమింగ్ అవన్నీ బాగున్నాయి నైస్ బాగుంది డిఓపి కానీ లేకపోతే ఎవ్రీథింగ్ సారీ బీజిఎం చాలా బాగుందండి చాలా బాగుంది నైస్ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్గా పెట్టిండు అలా భార్య చనిపోయినప్పుడు ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేసిండు చాలా బాగా ఏడిపోచ్చింది నాకైతే ఆయన యాక్ట్ చేయగానే ఎవరికైనా బాధ ఉంటుంది భార్య చనిపోయినప్పుడు సో నిజంగా చెప్తున్నా మీ భార్యలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో నిజంగా హీరో హీరోయిన్స్ అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో కొన్ని కొన్ని ట్విస్టులు ఉంటాయి ఆ ట్విస్టులు మాత్రం మామూలుగా ఉండవు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట తను మూవీలో ఎక్కువగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఈసారి బాగుంది చాలా బాగుంది బ్రో అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుంది సో మెయిన్ అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అల్టిమేట్గా ఉన్నది అందరూ కూడా చాలా బాగా మెయిన్ అండ్ స్క్రిప్ట్ బాగుంది మంచి థ్రిల్లింగ్ మూవీ ఇప్పటివరకు చేసిన మూవీస్తో కంపేర్ చేస్తే ఇది తనకు బిగ్ హిట్ అవుతుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఓన్లీ సిచ్యువేషనల్ సాంగ్స్ ఏమి ఊహించుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అవసరం లేకుండా జస్ట్ సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా బాగుంది సినిమా వెరీ నైస్ దే డిడ్ దేర్ జాబ్ చాలా బాగుంది ఆ రోల్స్కి చాలా బాగా ఫిట్ అయ్యారు అండ్ థ్రిల్లర్ జోన్రా కామిక్ రకం థ్రిల్లర్ బాగా చూపించారు ఇద్దరూ బాగా చేశారు ఇద్దరు టూ డిఫరెంట్ రోల్స్ సో ఇద్దరు బెస్ట్ ఇచ్చారు అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం జోక్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో అంత ఎంటర్టైనింగ్ లేదు సెకండ్ హాఫ్ అంతా ఇంకా ట్రిమ్ చేస్తే బాగుంది అనిపించింది సినిమాటోగ్రఫీ కావచ్చు సాంగ్స్ కావచ్చు సిచ్యువేషన్ గా ఓకే అంటే అంటే ఒక మంచి ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీయాలని ఒక ఆరాటం పడ్డారు దే మేడ్ ఎ గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు అంతవరకు మాత్రం చెప్పుకోవచ్చు అంతగా ఎంటర్టైనింగ్ అనిపించలేదు నాకైతే ఇట్ వాస్ నాట్ దట్ టు మార్క్ దే మేడ్ ఎ గుడ్ అటెంప్ట్ సెకండ్ హాఫ్ అంతా వెరీ 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 ల్యాగ్ చాలా ల్యాగ్ అనిపించింది కంప్లీట్ డిఫరెంట్ మూవీ అన్న మొత్తం కామెడీ బేస్ మీద మూవీ అద్దర్ కొట్టారు సినిమా సూపర్ మూవీ ఓకేనా థ్యాంక్ యూ హై దిస్ ఇస్ తమన్ హై దిస్ ఇస్ శ్రద్ధా దాస్ హై ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హై ఐ యామ్ కశిష్ బోరా హై నేను మీ శ్రీ విష్ణు హై దిస్ ఇస్ ఆదిత్య హై దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్